ఉన్నారందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈరోజు వీడియో అయితే ఒక స్పెషల్ బ్లాగ్, కంప్లీట్గా మా హస్బెండ్ బీ ఏ రియల్ మ్యాన్ ఛాలెంజ్ వీడియో అనమాట. సో ఇక్కడ కట్ చేస్తుంది మా హస్బెండ్, ఇక్కడ హెయిర్ కట్ చేయించుకుంటుంది మా నాన్నగారు. సో ఏంటి అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో, మనం ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో బార్బర్ షాప్స్ అయితే ఓపెన్ చేయట్లేదు కదా. సో అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ 1.5 మంత్ అయిపోయింది కదా. సో మా హస్బెండ్ ఏంటంటే మా నాన్నకి హెయిర్ కట్ చేస్తున్నారు. సో ఇది చేయడానికి ఇద్దరూ భయపడ్డారు, బట్ మెయిన్గా మా నాన్న భయపడ్డారు. ఎందుకంటే ఎట్లా చేస్తారో ఏంటో ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. సో ఫస్ట్ టైం మా హస్బెండ్ ట్రై చేశారు, బట్ బాగా చేశారు. ఈవెన్ నేను కూడా భయపడ్డాను ఎట్లా చేస్తారో ఏమో అని చెప్పేసి, బట్ బాగా చేశాడు, సక్సెస్ అయ్యాడు. తనలో ఈ టాలెంట్ కూడా ఉందని నాకు అర్థమైంది. చేసేసి అందరి ప్రశంసలు కూడా పొందాడు. హెయిర్ కట్ అయిపోయింది, ఇప్పుడు గార్డెనింగ్ టైం అనమాట. సో మా ఇంటి వెనకాల చాలా ప్లేస్ ఉంటుంది. సో ఆ ప్లేస్లో ఏంటి అంటే నాన్న కొన్ని మొక్కలు వేశారు. ఆ మొక్కలు ఏంటో చూసేద్దాం ముందు. సో ఆ మొక్కలకి మా హస్బెండ్ ఇలా వాటర్ పెడుతున్నారు, డైలీ రొటీన్ అనమాట ఇదైతే కంపల్సరీగా. అండ్ ఇంకోటి ఏంటి అంటే మోర్ ఎవర్ మా హస్బెండ్కి చాలా ఇష్టం ఇది. ఈవెన్ ఎందుకంటే మాకు అక్కడ హైదరాబాద్లో ప్లేస్ లేదు ఇలా పెంచుకోవాలంటే. సో ఇక్కడ తన కలలన్నీ నెరవేర్చుకుంటున్నాడు. ఇక్కడ రెండు చిన్నవి కనిపిస్తున్నాయి కదా, ఇవి చిన్న వంకాయ మొక్కలు అనమాట. మేము వేసాం, ఇవి 10 డేసే అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మునక చెట్టు, మునక్కాయలు ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇవి నెక్స్ట్ ఇవి మునక్కాయలు వస్తాయి అనుకుంటా. ఇదంతా పూత అనమాట. ఈ పూతనే నెక్స్ట్ మనకి కాయల్లాగా అండ్ యునో వన్ థింగ్, ఈ చెట్టు పెట్టి 3 నెలలు అయింది, బట్ చూడండి ఎక్కడ కాయ వచ్చినా కానీ 2 వచ్చాయి, భలే వెరైటీగా చాలా బాగుంది కదా. అండ్ ఈ ఖాళీ ప్లేస్ మొత్తాన్ని ఈ చెట్లు పెట్టాలని అనుకుంటున్నాం. నెక్స్ట్ అదే చేయాలి ఈ సమ్మర్ తర్వాత. సో ఇక్కడ ఇది ఏంటంటే పపాయ చెట్టు, బట్ ఈ సమ్మర్కి ఇది ఉంటుందో ఏమవుతుందో చూడాలి. అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం గడ్డి అంతా బాగు చేస్తున్నాం. సో అండ్ నెక్స్ట్ బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్లో భాగంగా ఈ మునక చెట్టు చుట్టూ ఎందుకో మరి ఈ చెట్టు చుట్టూనే బాగా పిచ్చిగడ్డి మొత్తం మొలిచింది. సో దాన్ని అంతా ఈయన ఇలా క్లీన్ చేస్తున్నారు. అసలు ఇంత టాలెంట్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఈ గడ్డిలో కొన్ని రాళ్ళు దొరికాయి, ఈ రాళ్ళని తీసుకొని ఆ మొదట్లో అలా పెడుతున్నా. ఎందుకంటే అక్కడ పెడితే నీళ్లు పెట్టినప్పుడు అక్కడ కొంచెం స్టోర్ అయి ఉంటాయి, అక్కడ ఆ రాయి పైన నీళ్లు పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం షోవింగ్ లాగా కూడా ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం చెప్పాను కదా నేను, ఈ ఖాళీ ప్లేస్ మొత్తం అన్ని కూరగాయల మొక్కలు అండ్ పండ్ల మొక్కలు పెడదామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు ఎలాగో టైం ఉంది కదా అని చెప్పేసి మొత్తం క్లీన్ చేస్తున్నాం. సో ఇదంతా ఆ పనిలోనే భాగంగా తను ఇవన్నీ చేస్తున్నాడు. అసలైతే నేనైతే నమ్మలేకపోతున్నా సీరియస్గా. ఇంత నిజంగా బీ ద రియల్ మ్యాన్ అంటే ఇలానే ఉండాలి. తనకి రాని పనిని కూడా నేర్చుకుంటూ చేస్తున్నాడంటే అతనే కదా బీ ద రియల్ మ్యాన్. చూసారుగా ఇందాక మీకు చూపించిన వంకాయ చెట్లకి కాయలు కూడా ఉన్నాయి, వాటిని ఇప్పుడు నేను కోస్తున్నాను. 3 కాయలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఉన్నవి 2 వంకాయ చెట్లు, కాకపోతే ఎన్ని కాయలు వస్తాయో చూద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా ఇక్కడ. ఏదైనా మన కళ్ళ ముందు కాసిన వంకాయ చెట్టుకి ఆ కాయలు మనం కోస్తుంటే ఉండే మజాన వేరు. ఎందుకంటే మనమే దానికి నీళ్లు పోసి దాన్ని చూసుకోవడం జరుగుతూ ఉంటుంది కదా. టోటల్గా ఇన్ని వంకాయలు వచ్చాయి మాకు.
ఒక పావు కేజీ మన వంకాయల కోసంగా ఇది దొండతీగ దొండకాయలు కూడా కాసేది చూడండి వెనకాయ దొండకాయలు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇక్కడ పట్టుకొస్తాను మీరు చూడండి ఇది చాలా చిన్న దొండతీగ ఎన్ని కాయలు వస్తే మనం గేసేద్దాం నేను అనుకుంటున్నా ఒక ఒక పావు కేజీ వరకైనా వస్తాయని అనుకుంటున్నా చూద్దాం ఏమైనా వస్తాయి లెట్స్ సీ ఓకే అంటే కాయలు చూపిస్తున్నట్టుగా అనుకున్న వాటికంటే ఎక్కువనే వచ్చేటట్టుగా ఉంది చూద్దాం చిన్న కాయ అండి నెక్స్ట్ నెక్స్ట్ వీక్ చూసుకుందాం దీని సంగతి పైన చాలా ఉన్నట్టున్నాయి చూద్దాం చాలా తక్కువలో ఎన్ని కాయల ఎంత ఆర్గానిక్ ఎంత న్యాచురల్గా పండినాయి కానీ వావ్ ఐఎమ్ సో ఇంప్రెస్డ్ ఇంత ఇంత ఇదిగా అవుతాయని నేను ఎప్పుడు అనుకోలేదు మనం ఇందాక క్లీన్ చేసాక అక్కడ కూడా వేద్దాం చాలా ఈసారి దీన్ని ఫ్రై చేస్తే ఉంటుంది దొండకాయ ఫ్రై అంటే వావ్ ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది ఈ దొండకాయ చూడు ఎలా పండింది ఇది పోయినసారి మర్చిపోయినట్టున్నాం మనం ఇక్కడ చూడు ఇదిగో పావు కేజీ అనుకున్నానే కానీ పావు కేజీ కంటే ఎక్కువనే వచ్చేటట్టుగా ఉన్నాయి చూద్దాం ఇంకెన్ని వస్తాయి వేటాడదాం చూడు ఎన్ని కాయలు వచ్చాయో ఈరోజు మనకి కర్రీకి వచ్చేసినట్టే హాఫ్ కేజీ ఉంటాయా హాఫ్ కేజీయా ఈజీగా ఉంటాయి హాఫ్ కేజీ ఓకే హాఫ్ కేజీ పైన ఉంటాయి పెద్ద చెట్టు పాస్ చెట్టు కాకపోతే ఇలా అయిపోయిందని అనుకుంటున్నారా ఇది మొన్న పురుగు బట్టి మొత్తం పాడైపోయింది చెట్టు అంతా మందు మందు కొడితే చెట్టు అయిపోతుంది చూడాలి వారం తర్వాత పురుగులు బయటకు వస్తున్నాయి నాని చెప్పు పురుగులు బయటకు వస్తున్నాయి చూడండి మీకు కనిపించే కోచ్ కాదు చాలా పురుగులు ఉన్నాయి ఈరోజు గార్డెనింగ్లో భాగంగా ఇన్ని దొండకాయలు ఇన్ని వంకాయలు వా చూడండి ఎలా వచ్చాయో వెల్కమ్ బ్యాక్ ఇప్పుడు కర్రీ టైం నేను కోసిన దొండకాయలు ఇందులో ఒక చిన్న ఉల్లిగడ్డ 4x4 మిర్చి తీసుకొని మా స్టైల్లో మా నేను చదువుకునే రోజుల్లో చేసినటువంటి స్టైల్లో కర్రీ చేయబోతున్నాను చూద్దాం ప్రాసెస్ ఏంటో ఈ దొండకాయల్ని ఇలాగా నిలువుగా ఎన్ని వీలైతే అన్ని ముక్కలుగా కట్ చేసి థ్యాంక్ యూ ఇలాగా చూడండి ఈ విధంగా ఈ విధంగా థ్యాంక్ యూ వర్ణి థ్యాంక్ యూ రా దొండకాయలు లెక్కిస్తున్నా మేము చదువుకునే రోజుల్లో మా రూమ్లో 4 ఉండేవాళ్ళం దొండకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఎంత సమయం కట్ చేసుకున్నాను
నెక్స్ట్ ఈ విధంగా ఆనియన్స్ ని కట్ చేసుకోవాలి ఈ విధంగా మిర్చి కట్ చేసుకోవాలి 4 నేను తీసుకున్న 4 ఆ మిర్చి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలి ఇప్పుడు ఆ దొండకాయ ఫ్రై ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా pan పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం ఈ ఫ్రై కి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది డోంట్ వరీ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొంచెం తాలింపు గింజలు వేసుకుందాం తాలింపు గింజలు ఇలా చిటపటలాడగానే మనం ఇందాక తరుగున ఆనియన్స్ ఆ పచ్చిమిర్చి అన్ని వేసి లైట్ గా కలుపుకోవాలి నాకు ఇప్పుడు ఈ వంట చేసే ప్రాసెస్ చూస్తుంటే మా కాలేజ్ రోజులు గుర్తొస్తున్నాయి ఎందుకంటే ఆ రోజుల్లో నేనే మా రూమ్లో వంట మాస్టర్ని మా రూమ్లో మొత్తం నలుగురం ఉండేవాళ్ళం నా కింద ఇద్దరు అసిస్టెంట్లు ఉండేవాళ్ళు వంట చేసే చేయడానికి ఎందుకంటే నేను బాగా చేస్తానని వాళ్ళ పిచ్చి నమ్మకం పాపం ఇలా ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం పసుపు ఎందుకు మీకు తెలుసుగా కలరింగ్ కోసం యూజ్ అవుతుంది కొంచెం టేస్ట్ కూడా పెరుగుతుంది ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం అంటే హాఫ్ స్పూన్ వేసుకొని లైట్గా కలుపుదాం కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నా ఎందుకు ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నా అంటే తొందరగా మగ్గడానికి సాల్ట్ ఇక్కడ యాడ్ చేశా అది కూడా లైట్గానే ఎక్కువేం కాదు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఫ్లేమ్ అనేది కొంచెం లోలో ఉంచుకోండి మరి హైలో ఉంటే మాడే అవకాశం ఉంటుంది ఇప్పుడు దొండకాయలు యాడ్ చేస్తున్నా ఈ దొండకాయలు వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఆ ముక్కలకి ఆ ముక్కలు ఆనియన్స్ మిర్చి అన్నీ కలిసే విధంగా చూసారా ఈ విధంగా పెట్టుకోవాలి మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాం ఎందుకంటే ఆ దొండకాయ ముక్కలు త్వరగా మగ్గడానికి చూసారా ఇలా వేస్తున్నా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కారం యాడ్ చేస్తున్నా కారం మా ఇంట్లో తినే విధంగా మా టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేస్తున్నాను దాని తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అది కూడా రుచికి సరిపడా కొంచెం తక్కువగానే తింటే మంచిది వేసుకొని ఒక్కసారి లైట్గా చాలా జాగ్రత్తగా కలపాలి ఎందుకంటే ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం నిలువుగానే కట్ చేసుకున్నాగా యాక్చువల్గా ఎవరైనా కానీ దొండకాయలు అంటే అడ్డంగా చిన్న చిన్న ముక్కలకు వస్తారు కాకపోతే ఇక్కడ మేము డిఫరెంట్గా ట్రై చేశాము ఈ విధంగా పొడవుగా చూడండి కర్రీ అయిపోవడానికి దగ్గర పడింది ఇంకొక 2-3 మినిట్స్లో కర్రీ అయిపోవడానికి రెడీగా ఉంది కొంచెం అలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే నేను కొబ్బరి పొడి తీసుకున్నా దింపడానికి 5 నిమిషాల ముందు కొబ్బరి పొడి తీసుకొని ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేశాను దాని తర్వాత చిన్నగా ఈ విధంగా కలపా చూడండి ఇక అయిపోవడానికి రెడీలో ఉంది చేస్తుంది కర్రీ అయిపోయింది మొత్తానికి హబ్బీ చేసిన దొండకాయ ఫ్రైకి నానైతే ఫంక్షన్ స్టైల్లో ఉందని చెప్పేసి ఒక బిగ్ కాంప్లిమెంట్ ఇచ్చేశారు సో బీ ఏ రియల్ మ్యాన్ ఛాలెంజ్ మా హస్బెండ్ అయితే యాక్సెప్ట్ చేసి ప్రూవ్ చేసుకున్నాడు నిజంగా చెప్తున్నాను తనలో ఇంత టాలెంట్ ఉందని నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసు తన గురించి నాకు బట్ హెయిర్ కట్ చేస్తాడు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చేశాడు అంటే నేను ఎప్పుడు ఒకటి నమ్ముతానని టైమే మనకు అన్నీ నేర్పిస్తుంది అని చెప్పేసి సో ఇక్కడ కూడా అదే జరిగింది సో ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో అన్నీ మనమే చేసుకుంటున్నాం ఎక్కడికి వెళ్ళట్లేదు బయటికి వెళ్ళట్లేదు మనకి ఏ ఫుడ్ కావాలన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నారు అందరూ మ్యాక్సిమం సో ఎప్పుడైనా మనకి టైమే అన్నీ నేర్పిస్తుంది సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్